హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో మనం బీసీ పాయింట్ విఎల్ఈ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్లో సిఎస్సి బీసీ పాయింట్ ఐడి కార్డును అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇది ఎవరు చేసుకోవాలంటే బీసీ పాయింట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇది ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాగా మన సిఎస్సి నుండి ఏ బ్యాంక్స్ ఇచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. తర్వాత మీరు మీ యొక్క సిఎస్సి ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమందికి అయితే ఈ ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు. సో దానికి సంబంధించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ ముందుగా నా సిఎస్సి ఐడి ఎంటర్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ బీసీ పాయింట్ ఉంది కాబట్టి నా సిఎస్సి ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో నా సిఎస్సి ఐడి ఎంటర్ చేశాను. అదేవిధంగా కింద పాన్ నెంబర్ అడుగుతుంది. ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత మనకి సిఎస్సి ఐడి పాన్ నెంబర్ డిడ్ నాట్ మ్యాచ్ అని వస్తుంది. ఓకే, సో ఇది ఇలా ఎందుకు వస్తుందంటే మనకి రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయండి. సో తర్వాత దాని గురించి చెప్తాను. సో నెక్స్ట్ వేరే విఎల్ఈది, బీసీ పాయింట్ ఉన్న విఎల్ఈది, నేను ఇక్కడ వారి సిఎస్సి ఐడి మరియు పాన్ కార్డ్ నెంబర్ని అనేది ఎంటర్ చేస్తాను. సో బీసీ పాయింట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ అవుతుంది, కొంతమందికి డౌన్లోడ్ అవ్వట్లేదు. సో ఇక్కడ నేను సిఎస్సి ఐడి మరియు పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. సో సబ్మిట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ సిఎస్సి విఎల్ఈకి సంబంధించి బీసీ పాయింట్ ఐడి కార్డ్ అనేది రావడం జరిగింది. సో దీన్ని అయితే మీరు ప్రింట్ తీసుకొని అకౌంట్స్ ఓపెనింగ్కి అయితే ఇది ఉపయోగించుకోవచ్చు. చూశారు కదా ఐడి కార్డ్ అయితే ఈ విధంగా ఉంది. దీన్ని మనం ఇక్కడ ప్రింట్ అనేది క్లిక్ చేసి ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమందికి డౌన్లోడ్ అవ్వట్లేదని చెప్పేస్తాను కదా. సో అది ఎందుకు డౌన్లోడ్ కావట్లేదు అంటే మనకి రీసెంట్గా ఎవరికైతే బీసీ పాయింట్లు వచ్చినాయో వారికి కొంతమందికి ఇంకా అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయండి. అవి అప్డేట్ అయిన తర్వాత కూడా వారికి కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఆ బ్యాంకుకు సంబంధించి ఎవరైతే కరస్పాండెంట్ ఉంటారో వాళ్ళు మనకి మెయిల్ పంపిస్తారండి. మనకి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు ఉంటారు కదా, సో వారి ద్వారా నుంచి మనకి మెయిల్ అయితే వస్తుంది ఐడి కార్డ్ అనేది. సో ఇది ఒక 2-3 నెలల తర్వాత మనకు పంపిస్తా అన్నారు. సో ఎవరు కూడా బీసీ పాయింట్ ఉన్న వాళ్ళు బాధపడకండి, మీకు కూడా ఐడి కార్డ్ అయితే తొందరలో వస్తుంది. ఇలాగే ఎవరికైతే ఎర్రర్ వస్తుందో, డిడ్ నాట్ మ్యాచ్ అని వస్తుందో, వాళ్ళకు కూడా ఈ ఐడి కార్డ్ అయితే వస్తుంది. సో ఇది చాలామందికి అయితే మ్యాక్సిమం 90% మెంబర్స్కి ఐడి కార్డ్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదైతే చాలా ఉపయోగపడుతుంది మన అకౌంట్ ఓపెనింగ్కి అయితే. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.